అందరికీ నమస్కారం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మిలిటరీ హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై చేయడానికి ముందుగా మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి తక్కువ మంట మీద ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత మూడు ఎండిమిర్చి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ సోంపు అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కొద్దిగా పువ్వు ఒక నల్ల యాలుక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ చిన్న దాల్చిన చెక్క కొద్దిగా రాతి పువ్వు వేసి తక్కువ మంట మీద మంచి వాసన వచ్చే వరకు వేయించాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నాలుగు స్పూన్ల నూనె వేసి కొన్ని జీడిపప్పులు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక బిర్యానీ ఆకు రెండు ఎండి మిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత రెండు ఉల్లిపాయల సన్నగా తరిగిన ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి ఉల్లిపాయలు చక్కగా వేగితేనే ఈ ఫ్రై టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ముప్పావు కిలో ఫ్రెష్ చికెన్ని వేసి ఎక్కువ మంట మీద ఐదు నిమిషాల పాటు వేయించాలి ఇలా చికెన్ని నూనెలో వేయించడం వల్ల అస్సలు వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కొద్దిగా పసుపు మూడు స్పూన్ల కారం వేసి ఒక నిమిషం పాటు వేయించి మూత పెట్టి అడుగంటి పోకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికే వరకు ఐదు నుండి పది నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి చికెన్లో ఊరిన నీళ్లన్నీ ఆవిరైపోయి చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు మధ్యలోకి చీల్చిన పచ్చిమిర్చీలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసి చికెన్కి మసాలా బాగా పట్టే వరకు మంట లో ఫ్లేమ్లో ఉంచి కాసేపు వేయించాలి చివరిగా వేయించిన జీడిపప్పు చల్లుకుంటే మంచి స్పైసీగా చాలా టేస్టీగా ఉండే మిలిటరీ హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్